శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మహాభారతంలో చూసినట్టయితే అనేక మంది యొక్క పాత్రల చిత్రణ చాలా చక్కగా పొందుపరిచినటువంటి ఘనత వేదవ్యాసునికే దక్కుతుంది. ఎందుకంటే మహాభారతం అనేది ఒక విశిష్టమైనటువంటి ఇతిహాస కావ్యం, మహాకావ్యం. మహత్వాత్ భారవత్వాత్ ఇది మహాభారతం అన్నాడు. అటువంటి మహాభారతంలో ప్రతి ఒక్క పాత్ర కూడా చాలా బరువైనటువంటి విశిష్టతను కలిగి ఉన్నటువంటి పాత్ర. ఇప్పటికే మనం అనేక వీడియోల్లో మహాభారతంలో అనేక పాత్రల గురించి కూలంకషంగా చర్చించుకున్నాం. ఇంకా ఎన్నో పాత్రలు మనకి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతి పాత్ర చిత్రణలో వేదవ్యాస మహర్షి తనదైనటువంటి శైలిలో ఈ భారతాన్ని చక్కగా మనకి అందించినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. అటువంటి మహాభారతాన్ని మనం గనక నిత్యం చదివినట్లయితే ఇహ పరలోకాల్లో కూడా మనకి సుఖశాంతులు తప్పకుండా లభిస్తాయి. దాంట్లో ఎటువంటి సంశయం లేదనేది ఘంటాపథంగా చెప్పవచ్చు. మహాభారతం యొక్క ప్రాశస్త్యమే చాలా విశిష్టమైనది. అటువంటి మహాభారతలో అనేక పాత్రలు ఒకదానికి ఒకటి లింకప్ అయి ఉంటుంది. అంటే ప్రతి పాత్రకి ఇంకో పాత్రతో అవినాభావ సంబంధం ఉంటుంది. దేనికది భిన్నంగా ఉండటానికి అవకాశమే లేనటువంటిది మహాభారతం. చూసారా, వేదవ్యాస మహర్షి యొక్క గొప్పతనం అదే. ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా అది తనివి తీరదు. కారణం, ఆయన యొక్క పాండిత్య పటిమ అంత శ్రేష్టమైనది. అటువంటి మహాభారతంలో మనం గొప్పగా చెప్పవలసింది శకుని పాత్ర. శకుని ఎవరయ్యా? గాంధార రాజు యొక్క దేశపు రాజకుమారుడు. ఇతని తండ్రి పేరు సుబలుడు. కాబట్టి గాంధార దేశపు రాజు అయిన సుబలుని యొక్క కుమారుడు సౌబల్యుడు అని కూడా శకునికి మరో పేరు. ఇప్పుడు మనం చూసినట్లయితే ధృతరాష్ట్రుడు ఉన్నాడు కదా, అంధుడు. ఆ ధృతరాష్ట్రుని యొక్క భార్య పేరు గాంధారి. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు ఈ గాంధార దేశ రాజైనటువంటి సుబలుని కుమార్తె, సౌబల్యుని సోదరి. సౌబల్యుడు అంటే చెప్పాం కదా, శకుని. అసలు శకుని యొక్క పాత్ర కనుక లేకపోతే మహాభారతమే లేదు. దుష్ట చతుష్టయాల్లో శకుని పాత్ర చాలా ప్రశస్తమైనది. ఎందుకంటే మనకి కంటికి కనపడేటువంటి శకుని యొక్క పాత్ర వేరు, అంతర్లీనంగా చూసినట్టయితే శకుని పాత్ర అనేక ప్రత్యేకతలు సంతరించుకుంది. ఎందుకంటే శకుని మనకు కనపడినట్లుగా పాండవుల మీద కక్ష తీర్చుకునేటువంటి వాడుగా మనకి బాహిర్గతంగా కనపడుతుంది. అంతర్లీనంగా చూసినట్లయితే శకుని కౌరవులకు, ప్రత్యేకించి దుర్యోధనాదులకే కీడు ఇచ్చినటువంటి, కీడు కలగాలని మనసా వాచ కర్మణ దృఢ నిర్ణయం తీసుకొని శపథం చేసినటువంటి ఒక పాత్ర. అది అంతర్లీనంగానే ఉంటుంది. ఎందుకంటే అతను కూడా బాల్యంలో తన తండ్రిని, వాళ్ళ సోదరుని పాతాళంలో బంధించారు. వాళ్ళందరూ కూడా ఆ ఆకలికి అడమటించి ఉన్న మెతుకులన్నీ కూడా ఎవరో ఒక్కడు తప్ప మిగతా అందరూ కూడా సర్వైవ్ కాలేం గనక శకునికి తమ తమ వంతు మెతుకులన్నీ ఇచ్చి వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. వాటితో బ్రతికి బయటపడ్డ వ్యక్తి ఎవరయ్యా? శకుని. ఆ రోజు నిర్ణయించాడు ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలి. ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి చక్కటి అవకాశం కూడా దుర్యోధనుడు కల్పించాడు. దుష్ట చతుష్టయాల్లో తనకు ఒక ప్రధానమైనటువంటి భూమికను ఇచ్చాడు. కనుక మనకు చూసినట్టయితే శకుని ఎప్పుడు కూడా పాండవుల కన్నా కౌరవులకే కీడు చేసేవాడు. అంటే మనలో ఒకటిగా ఉంటూ మనకి ద్రోహం చేసే వాళ్ళని ఏమంటారంటే శకుని. బా, శకునిలా దాపురించాడయ్యా అంటే అర్థమైంది, శకునిలా వేరే వాడికి కీడు చేయడంగా దేవుడు అను. అక్కడ అందరూ మనతోనే ఉంటూ మనకి కీడు తలపెట్టి కీడు చేసేవాడు ఎవరైనా ఉన్నారు అంటే అది శకుని మాత్రమే అని మనం
ఘంటాపదంగా చెప్పడానికి అవకాశం ఉంది. కనుక ఈరోజు మీ ముందుకు మహాభారతం శకుని అనే అంశం మీద చర్చించేస్తాను. మొదటగా ప్రార్థన. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. శకుని గాంధార దేశరాజైనటువంటి సుబలుని యొక్క కుమారుడు. సుబలుని పుత్రుడు కాబట్టి సౌబలుడని ఇతనికి పేరు. గాంధార రాజ్యానికి తండ్రి తరువాత రాజైన వాడు కాబట్టి గాంధార రాజని అని వ్యవహరింపబడ్డాడు. ఈయన సోదరియే గాంధారి. గాంధారి బాల్యంలో శివుని ఆరాధించి 100 మంది పుత్రుడు కావాలని కోరుకున్న విషయం తెలుసుకొని భీష్ముడు ఆమెను ధృతరాష్ట్రునికి భార్యగా చేశాడు. శకుని స్వయంగా ఆమెను కౌరవ రాజధానికి తీసుకువచ్చి ధృతరాష్ట్రునికి అప్పగించాడు. సోదరి పైన ప్రేమతో భావగారైన ధృతరాష్ట్రునికి హితుడై మెలుగుతూ వచ్చాడు. గాంధారి దుర్యోధనాదులైన 100 మంది పుత్రులకు దుశ్శల అనే ఒక్కొక్క పుత్రిక మాత్రమే కలిగింది. ఆ దుశ్శలను సింధురాజైనటువంటి జయద్రథునికి భార్యగా చేయడంలో ధృతరాష్ట్రునికి శకుని యొక్క ప్రేరణయే కారణంగా చెప్పవచ్చు. భాగినేయులైనటువంటి దుర్యోధనాదులపై మమకారం పెంచుకున్న శకుని బాల్యం నుండి కూడా వారికి సహాయకునిగా ఉంటూ ఉన్నటువంటి శకుని క్రమంగా పాండవుల యెడ విరోధభావం పెంచుకున్నాడని వేరే విధంగా చెప్పనక్కర్లేదు. పాండవుల నాశనానికి అనేక విధాలుగా ఉపాయాలు పన్ని ప్రేరణ చేసే చనువును అధికారాన్ని శకుని మాత్రమే చేజిక్కించుకున్నాడు. దుర్మంత్రంలో అతడు అందవేసినటువంటి చేయి అని దుర్యోధనుడు ఆయనను పూర్తిగా విశ్వసించి ఆత్మీయునిగా చేసుకున్నాడు. ధర్మవేత్త హితకాంక్షి అయిన విదురు కంటెను దుర్యోధనుడు ఈ శకుని విశ్వసించి ఆత్మీయుని చేసుకున్నాడు. పైగా కారణ నిర్ణయానికి తను ఏ పని చేసినా దానికి నిర్ణయకర్తగా శకునినే నియమించాడు. అస్త్రవిద్యా ప్రదర్శన సమయంలో దుర్యోధనుడు కర్ణునితో బద్ధ సఖ్యం చేపట్టినప్పటి శకుని కన్న దుర్యోధనుల కూటములో ప్రముఖుడైన పాండవ నాశనానికి సలహాదారుడు కూడా అయ్యాడు. పాండవులను వారణావతానికి పంపించే విషయంలో కానీ, లక్క ఇంట పాండవులను దహింపచేసే విషయంలో కానీ, ద్రుపదుని కొలువులోనికి మత్స్య యంత్రాన్ని భేదించి ద్రౌపదిని చేపట్టడానికై దుర్యోధనాదులని ప్రేరేపించడంలోనూ, అలాగే అర్జునుడు మత్స్య యంత్రాన్ని భేదించి ఆమెను చేపట్టడానికై దుర్యోధనాదులని ప్రేరేపించడంలోనూ, బ్రాహ్మణ రూపంలో అర్జునుడు ఛేదించి ద్రౌపదిని గెలుచుకున్నప్పుడు ద్రుపదునికై రాజకుమారులంతా దండెత్తేటట్లు పులికొల్పి కౌరవులను యుద్ధాభిముఖులుగా చేయడంలో శకుని పాత్ర పరోక్షంగా ప్రాధాన్యం సంతరించుకున్నది అని చెప్పవచ్చు రూఢీగా. ఏవం దుర్యోధన కర్ణ శకునే చాపి సౌబలః అనేకైశ్చరపాయైశ్చ జిగాంసంతేశ పాండవ అనే వ్యాసోక్తి ద్వారా శకుని దుర్యోధనాదులకు ముఖ్య సలహాదారుడై పాండవుల నాశనానికి అనేక ఉపాయాలు పన్నుతూ వచ్చాడని మనం తెలుసుకోవాలి. శకుని తన 3 సోదరులతో ద్రౌపది స్వయంవరానికి వెళ్ళినట్లుగా ద్రౌపదికి ధృతరాష్ట్రుడు స్వయంవర సభలో రాజపుత్రులందరినీ చూపుతూ శకునుని సోదరులను చూపిన సందర్భాన్ని బట్టి తెలుస్తుంది. ద్రౌపదిని గెలుచుకోలేక ధైర్యంతో పట్టణానికి తిరిగి వచ్చిన ధార్తరాష్ట్రులతో కర్ణునితోనూ శకుని కూడా హస్తినాపురానికి వచ్చాడు. పాండవులకు తండ్రి రాజ్యం ఇవ్వకుండా అడ్డుకునేటువంటి విషయంలో కానీ కర్ణునితో పాటు తండ్రి వద్దకు దుర్యోధనుడు పోయి పాండవ వినాశం చేయడం మంచిదని మంత్రాలోచన చేయడంలో కానీ శకుని పరోక్షంగా దుర్యోధనుని ఉపాయంతో ప్రేరేపించాడని ఊహించడం సబబే అవుతుంది. ఎందుకంటే ఎదుటివారి సొంత విషయాల్లో తలదూర్చే స్వభావం ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా రంగంలోకి రాకుండా ఏమి 2 పక్షాల మధ్య విభేదం కలగడానికి ఒక పక్షం వారికి కుతంత్రం నేర్పడం అనేది లోకంలో మనం
చాలా మందిని చూస్తుంటాం కదా. అదిగో ఆ బాపతు వారిలోకే ఈ శకుని కూడా చేరాడు. ధృతరాష్ట్రుడు కాండవ ప్రస్థానానికి పాండవును పంపించి వేయడంలో ఇతని మంత్రి ఆలోచన చాలా చక్కగా పనిచేసింది. కాండవ ప్రస్థంగా మారి ధర్మరాజు ప్రభువై రాజసూయ యాగం చెయ్యడం, పాండవుల రాజ్య సంపదను చూచి అసూయపడి దుర్యోధనుడు హస్తినాపురానికి తిరిగి వచ్చి ఏకాంతంలో కుళ్ళుకోవడం శకుని ఆశించిన పరిణామాలే అనుకోవాలి. శకుని మేధా సంపత్తికి చక్కని కార్యక్షేత్రం ఇక్కడ ఏర్పడింది. అంతవరకు చాటుమాటుగా రాజకీయాలు, తెర వెనక భాగవతాలు నిర్వహించిన శకుని ఇప్పుడు తనను సభలో సభలో దుర్యోధనుకి ప్రధానమంత్రిగా చాటుకున్నాడు. దుర్యోధనుని తన తప్పు చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవడానికి దీక్షితుడయ్యాడు. దుర్యోధనుకి ధైర్యం చెప్పి పాండవశ్రీని పొందే ఉపాయం చెప్పి ఆమోదింపజేయడం ఇతని యొక్క ప్రత్యేకత. దుష్టద్యూతం అనే తాంబూలం చూపించి కర్ణుని యుద్ధోత్సాహ ఉపాయం కంటే మోసమే కార్యానుకూలత్వాన్ని సాధిస్తుందని నిరూపించడంలో కృతకృత్యుడయ్యాడు శకుని. ఒకసారి దుర్యోధనుడు మయసభలోకి వింతలను చూడటానికి మామ శకునితో వెళ్తాడు. ఆ సభలో ఇద్దరిది తలొకకు దారైంది. ఒకచోట స్ఫాటిక ప్రదేశాన్ని చూచి దుర్యోధనుడు జలాశయంగా భ్రమించి పంచను పైకెత్తుకొని పట్టుకొని దిగపోయి మామూలుగా గచ్చుపైలాగానే నడవడం జరిగి ఆశ్చర్యపోతాడు. మరొక చోట స్ఫటిక శిలానిర్మిత సరోవరం చూచి ఇది కూడా ఇలాంటిది అని భ్రమించి నడుచుకుంటూ పోయి ఆ జలాశయంలో కూలబడ్డాడు. బట్టలు తడిసిపోయాయి. ధర్మరాజు కింకరులు అది చూచి గట్టిగా నవ్వారు. ధర్మరాజుని ఆజ్ఞపై వారు అతనికి నూతన వస్త్రములు ఇస్తారు. భీమార్జున నకుల సహదేవులు అతని అవస్థను చూచి నవ్వుతారు. ద్వార ప్రదేశం ఒకచోట సంవృతయ్యి ఉండగా వివృతమై ఉన్నట్లు భ్రమించి అందు ప్రవేశింపబోయి టక్కున తలకు కవాటాలు తగిలి విలవిలలాడతాడు. మరో ద్వారం సంవృతమైనదనుకొని అంతవరకు వెళ్ళి పరిశీలింపక అది మూసుకొని ఉంటుంది. దాన్ని చూచి దానిని బయటపడతాడు. ఇలా అనేక రకములైనటువంటి భ్రమలకు లోనై పాండవుల సమృద్ధిని చూచి అసూయపడి ఎట్టకేలకు బయటకు వచ్చి పాండవుల వీడ్కోలు పొంది ఇంటి ముఖం పట్టాడు దుర్యోధనుడు. ఏకాంతంలో పాండవుల సమృద్ధునే తలచుకుంటూ విమనస్కుడై ఉండగా శకుని వాని వద్దకు వచ్చి పలకరించాడు. ఎంత పలకరించినా పలకక శోకమూర్తి ఉన్న దుర్యోధనుని చేరి శకుని నీ వ్యగ్రతకు నిశ్వాసములకు కారణం ఏమని అడుగుతాడు. దుర్యోధనుడు పాండవుల సమృద్ధిని వర్ణించి అసహాయుడైన నేను ప్రాణత్యాగం చెయ్యడమే శరణ్యమని విలపిస్తూ వివరిస్తాడు. తన మరణ వార్తను తన తండ్రికి చెప్పమంటాడు. ఇప్పుడు శకుని ప్రజ్ఞ తన ప్రభావాన్ని ప్రదర్శించడం మనం చూడొచ్చు. ప్రారంభంలో అతడు పాండవుల సమృద్ధిని అభివృద్ధికి ఆటంకం కాదంటూ ఇలా అంటాడు. దుర్యోధన, ధర్మరాజు ఎడ నీకు కోపం అనవసరం. ఆది నుంచి పాండవులు వారికి కీడు తలపెట్టినప్పటికీ వారి అదృష్టం వారిని కాపాడుతూనే ఉంది. ద్రౌపదిని గెలుచుకొని వారు ద్రుపదిని ప్రాపకం సంపాదించుకున్నారు. వాసుదేవుడి సాయంతో పృథ్వీలాభం పొందారు. తండ్రి రాజ్యాన్ని పొంది స్వతేజంతో దాన్ని పెంచుకున్నారు. అగ్నిని సంతృప్తిపరిచి గాంధీవాణ్ణి, అక్షయ తూణీరాణ్ణి సంపాదించుకున్న అర్జుని పరాక్రమం వలన, తన తేజస్సు వలన రాజులంతా ధర్మరాజుకు వసూలయ్యారు. కాండవ దహన సమయంలో మయుని కాపాడి వాని చేత ఏం చేశాడు, మయసభను నిర్మింపజేశాడు అర్జునుడు. వారి యొక్క అభివృద్ధిని చూచి నీవు బాధపడటం దేనికయ్యా? నీవు నిస్సహాయుడవైపోయానని భావింపవలసిన పని లేదు. నీవు తక్కువాడివా? మహారథులైన నీ సోదరులు ద్రోణాచార్యుడు, ఆయన కొడుకు అశ్వత్థామ, కర్ణుడు, సోదర సహితుడైన నేను, సౌమదత్తి నీ పక్షమున ఉన్నాము. వీరితో కూడి నీవు దండయాత్ర జరిపి వసుంధరనంతటిని జయించావు అన్నాడు. ఇలా అనడంలో శకుని పాండవులను వర్ణించినట్లు కాదు, దుర్యోధనికి ఉత్సాహం కలిగించి అతని అధైర్యాన్ని తొలగించడం అప్పటికి అతని యొక్క ప్రథమ కర్తవ్యం. వ్యవహార శైలి ఇలాగే ఉంటుంది.
శకుని వ్యవహారవేత్తయే కాదు పరేంగితజ్ఞుడు కూడా. దుర్యోధనుకి ఏమి చెప్తే తన దారికి వస్తాడో శకునికి బాగా తెలుసు. యుద్ధం చేసి పాండవులతో సహా అందరినీ జయించి భూమండలాన్నంతటిని సంపాదించవలసిన అవసరం మేనల్లుడు గుర్తించాలని ఇంత ఉపన్యాసం చేశాడు. పాండవుల సామర్థ్యాన్ని పొగిడి ముఖ్యంగా మహిసభ వారి వశంలో ఉన్నది సుమా అని దానిని సంపాదించాలనే దృఢ సంకల్పం దుర్యోధను కలుగు చేయడం అతడు ఆశించినటువంటి ప్రయోజనం. ధర్మజని యుక్తితో జయించే మంత్రం గురించి చెబుతూ అంటాడు దుర్యోధనుతో, ధర్మరాజు జ్యూతప్రియుడు కానీ జ్యూతంలో నేర్పరి కాడు. నేను ఆ జ్యూతంలో మహానేర్పరిని. జ్యూతంలో నన్ను ఓడింపగలవాడు ఈ భూమి మీదే లేడు, పైగా ముల్లోకాలలో కూడా లేడు. కనుక నీవు జ్యూతానికి ధర్మరాజుని ఆహ్వానించు, వాణ్ణి నోడించి వాణ్ణి సంపదంతా నీ పరం చేస్తాను. దీనికి నీ తండ్రి అనుమతిని కూడా సంపాదించు. ఆయనచే అనుజ్ఞాతుడైన ధర్మరాజు జూదం ఆడతానంటాడు. దుర్యోధనుడు, నేను నా తండ్రికి చెప్పలేను, నీవే చెప్పి ఒప్పించమంటాడు. సరే శకుని తన మంత్రాన్ని ఇలా దుర్యోధనుపై ప్రయోగించి కృతకృత్యుడయ్యాడు. ఇప్పుడు అతనికి శకుని దేవుడైపోయాడు. ఎదుటివాడి బలహీనతను స్వప్రయోజనానికి ఉపయోగించుకునే కుటిల నీతి శకునిది. అతనికి ఉన్నటువంటి మేధా సంపద సాధుత్వాన్ని పూర్తిగా తొంగలో దొక్కిపడేసింది. శకుని మేనల్లునితో ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్ళి, నీ కొడుకు కృశించిన జింకల శత్రుకృత అవమానంతో కుళ్ళి తస్తుంటే నువ్వు వాణ్ణి పట్టించుకోకుండా చీమ కుట్టనట్టుగా ఎలా ఉండగలుగుతున్నావు అని అంటాడు. ఆ ఒక్క మాట బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. వెంటనే ఆతురతతో ధృతరాష్ట్రుడు కొడుకుతో అన్నీ ఉండి హాయిగా ఉన్న నీకేమైనదని అడుగుతాడు. దుర్యోధనుడు పాండుపుత్రుల సంపదను కొనియాడి, దాన్ని నేను సహించలేకపోతున్నాను అంటాడు. వెంటనే శకుని దుర్యోధనుతో, ఇంతకుముందు అన్నట్లుగానే ధృతరాష్ట్రుడు వినాలని, పాండవ సంపదను ద్యూత క్రీడలో గెలిచి నీ పరం చేస్తాను అంటాడు. అతడు అలా అనడం పూర్తి కాకుండానే దుర్యోధనుడు ద్యూత క్రీడకు మామకు అనుమతి ఇవ్వడం అవసరమని తండ్రిని కోరాడు. విదురుని సలహా చొప్పున కురు పాండవులు సుఖంగా జీవించే విధానం ఆచరించండని ధృతరాష్ట్రుడు అనడం, విదురుడు నన్ను ద్యూతానికి ఒప్పుకోనివ్వడు, నీవు ఒప్పుకోని ఎడలానే చచ్చిపోతాననడం, మరి గుడ్డి ప్రేమ ఉంటుంది కదా పుత్రుని మీద, ఆ ప్రేమతో ధృతరాష్ట్రుడు ఎట్టకేలకు అంగీకరించడం చకచకా జరిగిపోతుంది. ఇక్కడే శకుని తన తెలివితేటలు మరొకసారి ఇలా చాటుకుంటాడు. జయం విషయంలో సంశయానికి ఏమాత్రం అవకాశం లేనిది నా ద్యూతం. సేనా సమూహంలో పోరాడవలసిన పని లేదు, ఇద్దరి మధ్యనే ద్యూతం. తెలివిగల నేను తెలివి తక్కువవాడైనటువంటి ధర్మరాజును ఓడించటం ఖాయం. పందెములే నాకు ధనువులు, పాచికలే బాణాలు, అక్షహృదయమే నాకు అల్లెత్రాడు, ఆ పీఠమే నాకు రథము అని శకుని అన్నాడు. జూదం ఆరంభానికి ముందు ధర్మజుడు ద్యూతం వల్లే కలిగే అనర్థాన్ని ప్రస్తావించినప్పుడు శకుని ధర్మజునికి రోషం కలిగిస్తూ, ద్యూతంలో మోసం ఉంటుందన్న నీ మాట తప్పు, శ్రోత్రియుడు అశ్రోత్రియునికి పైకి, విద్వాంసుడు అవిద్వాంసుని పైకి యుద్ధానికి పోవడం నికృతి అనగా దోషం ఎట్లా అవుతుందా? నీవు నాతో జూదమాడని నికృతిగా భావించే పక్షంలో అసలు ఆడనే వద్దు అని ఈయనను బాగా రెచ్చగొట్టాడు. ధర్మజుడు పైగా జూదప్రియుడని, ఎట్టి పరిస్థితుల్లోనూ జూతాన్ని నుంచి నివర్తించడని తెలుసుకోగలిగిన పరేంగిత జ్ఞాని శకుని. ధర్మజుడు తన సంపదనంతా క్రమక్రమంగా ఓడిపోతూ వచ్చాడు. ప్రతి దశలోనూ కపటంతోనూ అతడు ధర్మజుని ఓడిస్తూ వచ్చినట్లు వ్యాసోక్తి. మధ్యలో ధర్మరాజు తనకు గల 450 ద్రౌణిక సువర్ణ నిధులను పందెంగా పెట్టి ఓడిపోయినప్పుడు విదురుడు ధృతరాష్ట్రునితో, పరస్పర ద్వేష కారణమైన ఈ జూతానికి వెంటనే ఆపివేయమని ఆజ్ఞాపించమని చెప్పిన సందర్భంలో శకునిని గుర్చి, ఇతడు జూదంలో మాయావేని మనకింతకు ముందే తెలుసు కదా, అది ఇప్పుడు నిరూపితమైనదని ఎంతో బోధించడం జరుగుతుంది. దుర్యోధనుడు విదురుని ఘోరంగా నిందిస్తాడు. జూదం కొనసాగింది. ధర్మజుడు తన సోదరుడైన మాద్రీపుత్రులను అంటే నకుల సహదేవులను పందెంగా ఒడ్డి ఓడిపోయి పరాభవ భారంతో ఉంటే శకుని భీమార్జును మాత్రం కవల కంటే ఎక్కువారా అని ధర్మరాజుని ఆక్షేపించాడు. ధర్మజుడు బాధతోనూ పౌరుషంతోనూ, అధర్మంతో నీవు అలా అనవచ్చునా,
నీతిని పాటింపవలదా, మాలో మాకు విభేదం కల్పిస్తున్నావు సుమా అని వాపోతాడు. అప్పుడు శకుని, మత్తుడగువాడు గోతిలో పడవచ్చు, ప్రమత్తుడగువాడు ఓ స్తంభాన్ని ఢీకొంటాడు, అది వాళ్ళ దోషం కానీ ఎదుటివాడంటే ఏం ప్రయోజనం అని తెలివిగా మాట్లాడాడు. అంతేగాక ఓడిపోయిన ద్యూత ద్రవాన్ని గురించి జాగద్రవస్థలో కానీ కళలో కానీ బుద్ధిమంతుడు తలచుకోరాదని హితబోధ కూడా చేస్తాడు. ఇలా ఒక పక్క తన తప్పు లేదంటూ ధర్మజుని భీమర్జును పందెంలో పెట్టడానికి నేర్పుగా పురికొల్పిన ప్రజ్ఞాశాలి శకుని. తమ్ముళ్ళందరితో పాటు తాను ఓడిపోయిన ధర్మజునితో నిన్ను కూడా ఒడ్డుకుని పాపిష్టుడవని అనిపించుకున్న నీవిప్పుడు ఏమి చేయగలవు? నీ భార్య ద్రౌపదిని కూడా పణంగా పెట్టి నిన్ను విజేతగా గెలుచుకొని కర్కశంగా పలికి తన క్రూరత్వం యొక్క పరాకాష్ఠను బయటపెట్టుకుంటాడు. సజ్జనులకు నిష్కారణమైన వైరుడు క్రూరులనే నానుడి నిజం చేశాడు శకుని. చివరికి ధర్మరాజు ద్రౌపదిని కూడా ఒడ్డి శకునిచే పరాజితుడయ్యాడు. ధృతరాష్ట్రుడు పాండవులకు వారి సంపదనంతటిని తిరిగి ఇచ్చి క్షేమంగా స్వరాజ్యానికి మీ రాజ్యాన్ని పాలించుకోండని చెప్పి పంపగా, దుర్యోధనుడు తమ్ములతోనూ కర్ణునితోనూ శకునితోనూ తండ్రి వద్దకు వెళ్ళి పాండవుల వలన తమకు రాబోయే ప్రమాదాన్ని నిరూపించి మళ్లీ జూదమాడి వాళ్ళ సంపదను సొంతం చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి కోరడం, సగం దూరం వెళ్లిన పాండవులను తిరిగి ద్యూతానికి రండని ప్రాతికామి ద్వారా ధృతరాష్ట్రుడు కబురంపి రప్పించడం జరిగిపోతుంది. ఇదంతా శకుని దుర్యోధనునికి చేసిన దుర్మంత్ర ఫలితమే. పునర్ద్యూతంలో 12 వనవాసం, మళ్ళీ 1-7 అజ్ఞాతవాసం. ఒకవేళ అజ్ఞాతవాసంలో కనుక బయటపడితే తిరిగి 12 అరణ్యవాసం, మళ్ళీ అజ్ఞాతవాసం చేయాలనే షరతుతో ఈ ద్యూత వ్యూహాన్ని నిర్మించిన వాడెవరయ్యా? శకుని మామయ్యే. అదే విషయం దుర్యోధనుడు తండ్రికి వివరిస్తాడు. పునర్ద్యూతారంభంలో శకుని ధర్మజునకు అదే షరతు విధించి అతని చే ఆడించి ఓడిస్తాడు. అరణ్యవాసానికి వెళ్ళబోతున్న భీముడు సభామధ్యంలో నిలబడి తనను పరిహసించిన దుశ్శాసుని బాహువులో పట్టుకుని సమయం తీర్చి వచ్చి నీ వక్షాన్ని చీల్చి రక్తస్రావం చేస్తానని దుర్యోధను నేలపై పడగొట్టి తలను కాళ్లతో తనని అర్జునుడు కర్ణుని చంపుతానని సహదేవుని చేతిలో శకుని మరణం తప్పదని చెప్తాడు. అతని మాట ప్రకారమే 13 తరువాత తిరిగి వచ్చి మాకు దుర్యోధనుడు రాజ్యం అప్పగించకపోతే కురువంశం భూమిపై మిగలకుండా చేస్తానని నకులుడు అంటాడు. సహదేవుడు శకునితో, రాబోయే యుద్ధంలో పాచికలు నిన్ను కాపాడవు, బాణాలనే పాచికలతో ఆడి నిన్ను సభాందవంగా చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇది శకుని తన కుతంత్రం వల్ల సంపాదించిన ఫలం. విదురుడు వనవాసం చేసిన పాండవులను చూచి వారు క్షేమంగా ఉన్న సంగతిని ధృతరాష్ట్రునికి నివేదిస్తాడు. ఆయన సలహాపై పాండవులను తన తండ్రి రాజ్యానికి రప్పించి వాళ్లను సంభావించి వాళ్ల రాజ్యాన్ని తిరిగి ఇచ్చేస్తాడని దుర్యోధనుకి బెంగపెట్టుకుని మామ శకునితో, అలాగే కనుక జరిగితే నేను నుయ్యో గొయ్యో చూసుకుని చావలసిందే అని వాపోతాడు. అప్పుడు శకుని పాండవులు సమయపాలనను అతిక్రమించి తిరిగి పెద తండ్రి మాటలపై రాజ్య స్వీకారానికి రారని, ఒకవేళ వచ్చినా మళ్లీ జూదమాడి వాళ్ళని శాశ్వతంగా వనవాసులను చేయవచ్చును, భయపడవద్దని దుర్యోధను ఊరడిస్తాడు. అతని స్వప్రతిభ మీద ఉన్న అచంచల విషయం లాంటిది. తన దుష్ట స్వభావం అతనికి జీవిక, అధర్మ పక్షపాతం అతనికి అసంతృప్తినిచ్చేటువంటి ఆయుధం లాంటిది. మేధావిత్వం అనే దేవతకి హృదయ ధర్మాన్ని బలి పశువును చేసి క్షుద్రదేవతాపాసకుడు శకుని. కామ్య కవణము నుండి అర్జునుడు శివుని తపస్సు చేత వీర్యంచే తామే మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించి ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుని సింహాసనంలో అర్ధభాగాన్ని సాధించిన వృత్తాంతం వ్యాస భగవాని ద్వారా విన్న ధృతరాష్ట్రుడు పార్థుని గొప్పదనాన్ని పాండవుల పరాక్రమాన్ని తలచుకొని తనకు కుమారులకు సర్వనాశనం తప్పదని దుఃఖిస్తూ సంజయ్తో ఇలా అంటాడు. నా కొడుకు కర్ణ సౌబలాది దుర్మంత్రులను చేరదీశాడు. వాళ్ళు మందులై బుద్ధిమాలి మా వాడి దోషాన్ని వృద్ధి పొందిస్తున్నారు. దీని వలన ధృతరాష్ట్రునికి శకునిపై ఎంత హేయభావం ఉన్నదో తెలుస్తుంది. అలాగే ఒక బ్రాహ్మణుడు వచ్చి అరణ్యంలో పాండవులు నానా బాధలు పడుతున్న సంగతిని చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు పాండవుల కోసం విలపిస్తూ
వారిని పాటలు పడే సమయానుసారం 13 ఏళ్ళు గడిపి వచ్చి తన పుత్రుణ్ణి మట్టు పెట్టడం ఖాయం అని విలపిస్తూ దుర్యోధనుడు, శకుని, సూతపుత్రుడు, దుశ్శాసనుడు మందబుద్ధితో ప్రస్తుతం మధువు సేవిస్తున్నామని సంబరపడిపోతుంటారు. రాబోయే వినాశాన్ని గుర్తింపలేకపోతారు. వృకోదర ధనంజయ రూపంలో ఆ ప్రపాతం రావడం ఖాయం అని వాపోవడంలో శకుని దుష్టపాత్రగా మనం గుర్తించవచ్చు. ద్వైతవనంలో ఉండే పాండవుల కడకు పోయి తన ఐశ్వర్య దర్పాన్ని ప్రదర్శించి వాళ్ళు కుళ్ళుతుంటే సంతోషిద్దామని ఆ సంకల్పం దుర్యోధనుకు కలగగానే కర్ణుడు ఘోషయాత్ర అనే నెపంతో వనానికి పరివార భృత్య సైన్యోపేతంగా వెళ్ళవచ్చునన్న ఉపాయాన్ని చెప్పగా శకుని వెంటనే బలపరుస్తాడు. అది తానెప్పటి నుండో ఆలోచిస్తున్న విషయమే కూడా అంటాడు. కర్ణునితో వెళ్ళి రాజును ఘోషయాత్రకి అనుజ్ఞనిమ్మని కూడా కోరుతాడు. ధృతరాష్ట్రుడు, పాండవుల అడవుల్లోనే ఉంటున్నారు కాబట్టి ఇప్పటికే మన అన్యాయం వల్ల కష్టాలు అనుభవిస్తున్న పాండవుల క్షేమానికి భంగం కలిగించలేనంటాడు. అప్పుడు శకుని ఊరకే వేటకై అడవులకు వెళ్ళడమే కానీ పాండవుల ఉనికికి భంగం కలిగించడం అనే సమస్య రానే రాదని ఎలాగోలా ధృతరాష్ట్రుని అంగీకరిస్తాడు. అలాగే ధర్మరాజు యొక్క రాజసూయ సమానమైన వైష్ణవ యాగాన్ని బ్రాహ్మణుల మాటపై చేయదలబెట్టిన దుర్యోధనుని పూనికకు శకుని అంగీకారం తెలిపి ప్రశంసించడం కూడా జరిగిపోయింది. ఇలాంటి వాటిల్లో ఆయన ప్రమేయం అంతగా పెట్టుకునే రకంగా కాకపోవడం విశేషం. విరాటుని నగరంలో పాండవులు మారువేషాల్లో నివసించుచూ ఉండవచ్చు అనే అనుమానంతో దుర్యోధనుడు గోగ్రహణ నిమిత్తం విరటుని పట్టణానికి దండెత్తిపో సందర్భంలో కూడా శకుని ప్రమేయం పెట్టుకోలేదు. వారి వెంట వెళ్ళి యుద్ధంలో పాల్గొనే ఆలోచనే చేయలేదు. యుద్ధం అతని మనస్తత్వానికి భర్జించదు. కృష్ణరాయభారం విఫలమైనది. చివర కృష్ణుని త్రాళ్లతో బంధించడమనే అకృత్యంలో ప్రధాన పాత్రుడు శకునే అనాలి. కావుననే ధృతరాష్ట్రుడు ఆ దుష్కృత్య సంకల్పాన్ని విదురుని ద్వారా విని సభలోనికి కొడుకును పిలిపించి దుష్టులైన సహాయులతో కూడి ఇంతటి పాపకృత్యానికి ఒడిగడతావా అని తీవ్రంగా మందలిస్తాడు, నిందిస్తాడు. యుద్ధం తప్పనిసరైనది. కౌరవ పాండవులు మహాసంగ్రామానికి సన్నద్ధులయ్యారు. కౌరవపక్షంలో సర్వ సైన్యాధిపత్యం భీష్మునికే ఇవ్వబడింది. ఆయన దుర్యోధనునికి స్వపక్షంలో వీరుల సామర్థ్యాన్ని వర్గీకరించాడు. ఆ సందర్భంలో శకునిని గూర్చి, నీ మామ శకుని రజి అనబడే వర్గంలోని వాడు, పాండవులతో మొదటి నుంచి వైరం గలవాడు, ఇతడు వారితో గొప్ప యుద్ధమే చేయగలవాడు సుమా అంటాడు. శకుని నిర్మాతులస్తే రథయేకో నరాధిప ప్రసజ్య పాండవైర్వైరం యోచతేనాత్ర సంశయః. యుద్ధానికి సన్నద్ధులై వచ్చిన కురుసైన వీరులలో శకుని కూడా విన్న విషయం సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు. ఇతరులతో పాటు శకుని కూడా పురుషవ్యాఘ్రుడని, అక్షౌహిణీపతి అని, దుర్యోధను ప్రయోజనం కోసం సృష్టింపబడిన వాడని, బ్రహ్మలోకం కొరకు దీక్షితుడని సంజయుడు బాగా వర్ణించాడు. భీష్మసేనాధిపత్యంతో శకుని ప్రతిపాండ్యుడనే పాండవ సేనాపతిలో పోరాడు. రెండో రోజు యుద్ధంలో శకుని ద్రోణునికు బాసటగా తన రథంతో వచ్చి ఆయన ఎక్కించుకొని దూరంగా తీసుకుని వెళ్ళాడు. శకునిస్తం సమభ్యేత్య రాజగృద్ధి మహాబల రాజానం సర్వలోకస్య రథమారోపయత్స్వకం. అలాగే చేకితానునితో కృష్ణుడు తలపడినప్పుడు ఆ విరులిరువురు అలసి భూమిపై సోలిపోడగా శకుని కృపాచార్యుని తన రథం మీదే ఎక్కించుకొని దూరంగా తీసుకునిపోయాడు. 8వ రోజు జరిగిన మూల యుద్ధంలో శకుని పాండవ సైన్యాన్ని ఎదుర్కొని గట్టిగా పోరాడాడు. ఆ రాత్రి దుష్టతృష్టయం చేసిన సమాలోచనలో భీష్మునిచే అస్త్ర సన్యాసం చేయించి కర్ణుని సమరంలోనికి దింపి విజయం సాధించడానికి దుర్యోధనుకి అనే జరిగిన తీర్మానంలో శకుని హస్తం కూడా ఉన్నది.
భీష్ముడు ఘోర యుద్ధం చేస్తాను, శిఖండితో మాత్రం పౌరు సల్పను అని చెప్పి పంపాడు. ఇలా అతడు భీష్మునికి పౌరుషం కలిగించటంలో కూడా కృతకృత్యుడయ్యాడు. భీష్ముని శిఖండి పాలపడకుండా కాపాడవలసిన బాధ్యత కురువీరులకు అప్పగించాడు. వారిలో శకుని కూడా ఉన్నాడు. భీష్ముడు పన్నిన సర్వతోభద్ర వ్యూహంలో అగ్రభాగంలో శకుని నిలబడ్డాడు. ఘోర యుద్ధం చేసి అలసిన భీష్మునిపైకి దూసుకుని వచ్చే నకుల సహదేవ ధర్మరాజులను ఇతర రాజులతో కూడా ఎదుర్కొని నిలవడం చూస్తాం. సుశర్మను అర్జునుడు నిర్వీర్యుని చేసి భీష్మునిపై విజృంభించిన సందర్భంలో భీమార్జులపై శరవర్షం కురిపించే భీష్మునికి బాసటగా శకుని నిలిచాడు. ఇలాగే ద్రోణ నాయకమైనటువంటి యుద్ధంలోనూ, కర్ణ శల్య నాయకములైన యుద్ధాల్లోనూ శకుని దుర్యోధన ప్రియకాంక్షి అయి యథాశక్తిగా తన యొక్క యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అయితే చెప్పుకోదగ్గ విజయాలేమీ కూడా అతని ఖాతాలో చేరలేదు. చివరకు శల్యుడు వీరమరణం పొందాడు. పిదప శకుని ఒకవైపు భీమునితో పోరుచూ సహదేవునిపై సాయకాలు విసినాడు. సహదేవుడు శకుని ధనసును ఛేదించాడు. ఇలా ఇరువురి యొక్క భీకర యుద్ధంలో ప్రాణమంతా కూడా శకుని పలాయనం ప్రారంభించాడు ప్రాణభయంతో. అయినను సహదేవుడు నకుని మర్మస్థలాన్ని తీవ్రంగా గాయపరిచాడు. శకుని కూడా ఆ ప్రాపాన్నెత్తి సహదేవుని కొట్టబోతూ ఉండగా సహదేవుడు ప్రాసంతో పాటు శకుని రెండు భుజాలను బల్లాలతో నరికాడు. తరువాత సూర్యకాంతి వంటి శరీరాన్ని సంధించి శకుని శిరస్సును ఖండించబడేశాడు. ఆ శిరస్సు బాణంతో పైకి గాలిలో ఎగరవేశాడు. ఇలా శకుని ఘోర మరణం పొందాడు. యుద్ధోన్మాదం కపటం ఎవరికీ పనికిరావని శకుని జీవితం మనకి తెలియజేస్తుంది. శ్రీకాంతాయ కళ్యాణ దేనదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనప్రేపదాచార్య పురోగమై సర్వేశ పూర్వైరాచార్య శత్రుతాయాస్తు మంగళం.